ఓం నమ శివ శ్రీమాతరి నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు చాలామంది అక్క చెల్లెళ్ళు రెగ్యులర్గా కంప్లైంట్ అనమాట మెయిల్స్లోను అలాగే కామెంట్స్లో, మా చేతిలో ఎప్పుడు కూడా ఒక పైసా కూడా ఉండడం లేదండి, మాకు ఏదైనా ఉపాయం చెప్పండి, మేము ఇంట్లో ఉంటాము, ఖర్చులకి సడన్గా 10 రూపాయలు కూడా ఉండటం లేదు, మా చేతిలో డబ్బులు నిలబడడానికి ఏదైనా ఒక చిన్న మంచి ఉపాయాన్ని చేసుకోగలిగే ఉపాయాన్ని తెలియచేయండి అని చాలామంది అక్క చెల్లెళ్ళు అడగడం జరిగింది. వారు ఎవరైనా సరే ఇంట్లో ఉన్న ఇళ్ళ దగ్గర ఎప్పుడు పైసలు అంటే డబ్బులు ఉండాలంటే ఈ చిన్న ఉపాయం చేస్తే వారి చేతిలో డబ్బులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలో మీకు చెప్తాను. ఈ ఉపాయానికి కావాల్సిందే ఏమీ లేదు. మీ ఇంట్లో మీ తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఒక చిన్న మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకోండి. ఏదైనా ఒక మొక్క, మనీ ప్లాంట్ మొక్కని అది చివరికి కుండీలోగా కుండీలైనా పర్వాలేదు, నీడనైనా పర్వాలేదు, అలాగే తూర్పులో కానీ ఉత్తరంలో కానీ, మీ ఇంటికి తూర్పును కానీ ఉత్తరంను కానీ మనీ ప్లాంట్ మొక్క పెట్టుకోండి. అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే ఇంట్లో ఆడవారు ఉన్నారో వారు ఉదయాన్నే అంటే నిద్ర లేచిన తర్వాత మిగతా వాళ్ళు లేచినా లేకపోయినా సరే మీరు ఇంట్లో కాస్త కళ్ళు ఉప్పు అంటే సముద్ర ఉప్పు, దొడ్డు ఉప్పు, రాతి ఉప్పు, ఇదిగోండి ఇది కూడా ఇక్కడే చూపిస్తుంది మీకు, ఇలాగా ఉప్పు వేసి ఇల్లు శుభ్రం చేయండి, అంటే ఇల్లు నీటితో తుడవండి. ఇది ప్రతిరోజు ఇలా ఒక 21 రోజులు చేయండి. ఉప్పుతో ఇల్లు తుడుస్తూ ఉండండి, ఉప్పు నీళ్ళలో వేసి తుడుస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే, ఎవరైతే చేతిలో డబ్బు లేకుండా ఇబ్బంది పడుతున్న ఇళ్ళాలు ఉన్నారో వారికి డబ్బు ఉండటమే కాకుండా వారికి ఒకరికి ఇచ్చే స్థితి కూడా వస్తుందని శాస్త్రం చెప్తుంది. అంటే ఇంట్లో ఉప్పుతో 21 రోజులు కంటిన్యూగా, అంటే ఎక్కువ ఉప్పు కాదండి, కొంచెం చిటికెడు ఉప్పేసి ఇల్లు తుడవాలి. ఇల్లు తుడుస్తూ ఉంటే ఖచ్చితంగా వారికి మార్పు వస్తుంది. అలాగే ఇంటిలో ఉత్తర భాగంలో కానీ అలాగే తూర్పు భాగంలో కానీ అంటే మీకు కుండీలో కానీ చివరికి గాజు బౌల్లో కానీ మొక్క పెట్టుకోవచ్చు. చిన్న మొక్క, మనీ ప్లాంట్ మొక్క ఎక్కడైనా దొరుకుతుంది, మీకు నర్సరీలో దొరికేస్తాయి. ఇది పెట్టుకోండి, ట్రై చేయండి. ఖచ్చితంగా ఇల్లాలకి ఇంట్లో ఉన్న ఇల్లాలి దగ్గర ఎప్పుడూ కూడా డబ్బులు ఉంటాయి. డబ్బు ఉండటమే కాదండి, అవి ఇంకొకరికి ఇచ్చే స్థితి కూడా వస్తారని శాస్త్రం చెప్తుంది. ఇది ప్రయత్నం చేయండి, ఎవరైనా సరే ఆచరణలో ట్రై చేయండి, ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఉంటుంది. చిన్న ఉపాయం మీరు ఆచరిస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు రెగ్యులర్ సమస్యలు అంటే అనేక రకాలైన సమస్యల మీద నేను వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీరు చేసుకోగలిగే ఉపాయాన్ని ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకు ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓం నమ శివ శ్రీమాతరి నమః.